ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి బరిలోకి దిగుతుండగా వీరితో పాటు బీజేపీ కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. మూడు పార్టీలు కలిసి ఎన్నికలు వెళ్లాలన్నది మెజార్టీ ఒపీనియన్. పొత్తుల వల్ల మూడు పార్టీలకు జరిగే లాభ నష్టాలపై నివేదిక ప్రధాని మోదీ టేబుల్పైకి చేరినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై పార్లమెంటరీ బోర్డులో చర్చించాక తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంక్రాంతి కల్లా మూడు పార్టీల పొత్తులపై క్లారిటీ రానుంది. ఇప్పటికే టీడీపీతో పొత్తుపై బీజేపీలో అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. అలాగే సీనియర్ల కోసం బీజేపీ 8 స్థానాలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళలో ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ జనసేన కలిసి బరిలోకి దిగుతుండగా వీరితో పాటు బీజేపీ కూడా కలవనున్నట్లు తెలుస్తోంది. మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లాలన్నది మెజార్టీ ఒపీనియన్. పొత్తుల వల్ల మూడు పార్టీలకు జరిగే లాభ నష్టాలపై నివేదిక ప్రధాని మోదీ టేబుల్పైకి చేరినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై పార్లమెంటరీ బోర్డులో చర్చించాక తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సంక్రాంతి కల్లా మూడు పార్టీల పొత్తులపై క్లారిటీ రానుంది. ఇప్పటికే టీడీపీతో పొత్తుపై బీజేపీలో అభిప్రాయ సేకరణ కూడా పూర్తయింది. అలాగే సీనియర్ల కోసం బీజేపీ 8 స్థానాలు పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సాంబశివరావు, సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పరిణామాలు రోజు రోజుకి వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం జనసేన టీడీపీతో పాటు బీజేపీ కూడా ఆ పొత్తులో భాగం కాబోతా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి బీజేపీ పెద్దలు, ఏపీలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఆ సలహాలు సూచనలు కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటనలో ఉన్నారు. అయితే కాకినాడ పర్యటన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్లే ఆ తర్వాత ఆ బీజేపీ పెద్దలతో కూడా సంప్రదింపులు జరుపుతారని చెప్పేసి కూడా మనకున్నటువంటి సమాచారం. అయితే మొత్తంగా రాజకీయంగా అయితే బీజేపీ ప్రస్తుతం అయితే 8 సీట్లు ఏపీలో పట్టుబడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే సీట్ల సర్దుబాటు విషయం మాత్రం పూర్తిగా ఒక మాట మాట్లాడుకున్న తర్వాత బీజేపీ పెద్దలతో పవన్ కళ్యాణ్ భేటీ అయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతా ఉంది. మొత్తంగా అయితే రాజకీయంగా అయితే బీజేపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు కూడా రేపు రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని మాత్రం స్పష్టమవుతా ఉంది. ఇది ఒక సంక్రాంతి వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీకి మిత్ర సంబంధాలు ఉన్నాయి. అతను బీజేపీతో కొనసాగుతూనే ఉన్నారు. గతంలో కూడా చాలా సార్లు బీజేపీతో కొనసాగుతున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఆయన బహిరంగంగా టీడీపీకి చంద్రబాబు అరెస్ట్ తర్వాత చంద్రబాబు టీడీపీకి అతను సపోర్ట్ ఇస్తున్నట్టు, టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని మొన్న ఇవగలంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని అన్నింటినీ కూడా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో పరిస్థితులు, అదేవిధంగా రేపు పోటీ చేయాలి, వైసీపీని గతి దింపాలంటే కలిసి పోటీ చేయాల్సిన అంశం, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం కాబట్టి అందరం స్నేహపూర్వకంగా అధికారం తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేయాలంటే పొత్తులు అవసరం అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దానికి తోడుగా బీజేపీ పెద్దలతో కూడా చర్చిస్తానని గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగా క్లారిటీ, అంటే సలహాలు సూచనలు ఇక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు సలహాలు సూచనలు తీసుకున్నారు కాబట్టి మరి ఏ విధంగా ముందుకెళ్తారు, దీంట్లో ఎట్లా ఎన్ని సీట్లు కావాలనేది మాత్రం ఒక అంశం కొలిక్కి వచ్చిన తర్వాత ఈ యొక్క పొత్తు కొనసాగే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, పొత్తులో ఎక్కడెక్కడ మనం పోటీ చేయాలి, ఎన్ని సీట్లు కావాలనే అంశాన్ని కూడా బీజేపీ పెద్దలకి పురంధేశ్వరి తెలియజేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఆ పురంధేశ్వరి అంటే పవన్ కళ్యాణ్ భేటీలో పురంధేశ్వరి కూడా భేటీలో ఉంటారని తెలుస్తా ఉంది. మొత్తంగా ఒక సంక్రాంతి వరకు మాత్రం ఈ బీజేపీ పొత్తు అన్ని సీట్లపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. అయితే సాంబశివరావు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే యోగలం పాదయాత్రలో మన బీజేపీతో పొత్తు గురించి మాట్లాడారు, కానీ టీడీపీ తరం నుంచి ఎవరు కూడా దీనిపై నోరు మీద పెట్టలేదు. దీని గురించి సంబంధించిన సమాచారం ఏంటి? అంటే ప్రస్తుతం అంటే పవన్ కళ్యాణ్ బీజేపీతో మిత్ర సంబంధంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణే ఈ దీనికి బీజేపీ పొత్తుకు సంబంధించిన అంశాలన్నీ కూడా పవన్ కళ్యాణే చూస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీతో పొత్తుకు సంబంధించి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చించినట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే రేపు ఆ కేంద్రంలో కనుక బీజేపీ వస్తే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీని కలుపుకొని పోవాలని చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి బీజేపీ, టీడీపీ, రెండు జనసేన ఈ మూడు పొత్తులకు సంబంధించి మాత్రం ఈ వ్యవహారం అంతా కూడా ప్రస్తుతం పవన్
కళ్యాణ్ నడిపిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ ఇస్తూనే వస్తున్నారు. నిన్న తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం చూసాం పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే ఈ పూర్తి వ్యవహారం అంతా కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా చూస్తున్నట్లు తెలుస్తుంది పవన్. రైట్, థ్యాంక్ యూ సో మచ్.